మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రభు కి బాతో కో హం ధ్యాన్ సే సునేంగే. ప్రియులారా, ఇవి మన కొరకే, ये सारी प्रभु की बातें हमारे लिए हैं, మన కొరకే ఈ మాటలు కాబట్టి, हमारे लिए ही है ये बातें, इसलिए ఈ మాటలు మనం జాగ్రత్తగా మన హృదయంలో భద్రం చేసుకో. इन बातों को ध्यान से हमारे हृदय में संभाल के रखेंगे. ప్రియులారా, ప్రియం, యేసు ప్రభు యొక్క పుట్టుకలోనే పుట్టక ముందే చెప్పబడిన మాట ఏంటంటే, मसीह यीशु के पैदा होने से पहले ही क्या बताया गया है, ఈయన అనేకుల యొక్క పాపాల కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తాడనే విషయాన్ని చెప్పబడింది. तो ये जो आने वाला है बहुत ही लोगों के पापों के खातिर अपने प्राण को दे देगा करके लिखा हुआ है. అనేకుల యొక్క పాపాలు, बहुतों के पापों की खातिर. మీరు మత్తయి సువార్త గనక చూస్తే, अगर आप मत्ती सुसमाचार को देखेंगे, 1:21 లో గనక చూస్తే, तो 1:21 में देखेंगे तो చూడండి, ఆ దేవుని యొక్క దూత ఆ మరియం తో మాట్లాడినప్పుడు ఆ మాటలను జాగ్రత్త మనం గమనిద్దాం. तो స్వర్గ దూతనే जब మరియం से बात किया था उन बातों को हम देखेंगे. 1:21 మత్తయి సువార్త, మత్తయి సుసమాచార 1:21, మత్తయి సుసమాచార్ చాప్టర్ 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపమును ఆయన రక్షించును అని ఉంది ఇక్కడ. వేయకు పుత్రుకు पुत्र जनेगी और तो उसका नाम यीशु रखना, क्योंकि वे अपने लोगों का उनके पापों से उद्धार करेगा. क्या लिखा हुआ है, वारी प्रजल యొక్క పాపాల నుండి వారిని మరి రక్షిస్తాడంట. वे अपने लोगों का उनके पापों से उद्धार देगा. ధర్మశాస్త్రంలో ఏమ రాయబడిందంటే, వ్యవస్థమే క్యా లిఖా హువా హై, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని ఉంది. బినా లహు బహాయే వే పరిమే పాపం కా క్షమా నహీ హై కర్కే లిఖా హువా, అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. యానీ లహు బహానే కి బినా పాపం కి క్షమా నహీ హై, రక్తము చిందించాలని రాయబడి ఉంది. తో లహు బహానే కో లేకర్ లిఖా గయా హై. ప్రియులారా, ప్రియో, ఇది ఈ ప్రపంచాలకు ఇచ్చినటువంటి చట్టం ఈ బైబుల్. తో దునియా కి లే దియా గయా హై యే బైబుల్ కానూన్ కి తౌర్ పర్. ఎవరైతే ఈ చట్టాన్ని మనకి ఇచ్చారో, జిస్నే యే కానూన్ హమ్కో దియా థా, ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞలు మనకి ఇచ్చాడో, ఇస్కే అందర్ కి ఆజ్ఞా ఉప దియా హమారే లియే, ఆయన బ్రతుకున్నంత వరకు ఈ చట్టం నెరవేరినట్లే. जब तक वो जीवित रहेगा तब तक ये कानून पूरा ना होने का बराबर है. सट्टो नेरवेर नटले, कानून पूरा ना होने का बराबर है. काबट्टी इसलिए आयना ఈ సట్టాని మనకి ఇచ్చాడు. కానూను ఉన్న దియా హై హమే, రండి ఆయే ఆయన యొక్క మరి జీవితాన్ని ఈ ప్రజల కొరకు ఎలా త్యాగం చేసాడు మనం గమనిస్తే, ఉన్నోనే అప్నే జిందగీ ఇన్ లోగోం కి ప్రజాఓం కి ఖాతిర్ కైసే త్యాగ్ దియా హై ఆప్ హమ్ దేఖేంగే. యేసు ప్రభువు వారు ఈ ప్రపంచానికి ఒక రక్షకుడుగా ఉన్నాడు. మసీహ్ యేసు దునియా భర్ కే లోగోం కి ఖాతిర్ ఏక్ ఉద్ధారకర్త హై. ప్రభు మన జీవితాలలో ఉంటేనే మనకి రక్షణ ఉన్నట్లు. అగర్ ప్రభు హమారే జిందగీ మే రహేగా తభీ హమారే లియే ఉద్ధార్ హై. చూడండి, దేఖియే, యేసు ప్రభుల వారు మసీహ్ యేసు ఆ దేవదూత చెప్పినట్లే, జేసే స్వర్గదూత్ నే బతాయా థా, ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేయడానికి, కార్యకు పూరా కర్నే కే లియే, తన పెరిగి పెద్దవాడు అయిన తర్వాత, జేసే వో బడకర్ బడా హో గయా. మత్తయి సువార్త, మత్తయి సుసమాచార్ 27:51 గన మనం చదివితే, 27:51 వచన కో పడెంగే తో, 27:51 లో చూడండి, చదవండి ఒకసారి, 27:51 వచన కో పడెంగే. చూడండి బైబిల్ చూడండి, బైబిల్ గ్రంథకు దేఖేంగే, ఇక్కడ ఏమ రాయబడిందో చూడండి. వా క్యా లిఖా హువా దేఖేంగే, మందిర్ కా పరదా ఊపర్ సే నీచే తక్ ఫట్ గయే, దో టుకడా హో గయా ఔర్ ధర్తీ డోల్ గయి ఔర్ చట్టాని తడక్ గయి. ఇక్కడ రాయబడింది, యహా లిఖా హువా హై, దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగను అని రాయబడింది. మందిర్ కి పరదా ఊపర్ సే నీచే తక్ దో టుకడే కి బరాబర్ ఫట్ గయా కర్కే లిఖా హై. ప్రియులారా, ప్రియం, బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట కూడా, బైబిల్ మే లిఖీ హువీ హర్ ఏక్ బాత్ జో హై, ఒక భావార్థంగా ఉంది, ఏక్ అచ్చి అర్థ కే సాత్ హై. అందుకనే అక్షరము చంపును ఆత్మ జీవింపజేయును అని రాయబడింది. ఇసిలే బైబిల్ మే భీ లిఖా హువా హై, అక్షర్ మార్ దేతా హై ఆత్మ జీవందాయక హై. అక్షరం అంటే చంపుద్ది అంట, అక్షర్ కేవల అక్షర్ జో హై మే మార్ దేగా, ఆత్మ ఏం చేస్తుంది, ఆత్మ క్యా కరేగా, మనకు జీవాన్ని ఇచ్చుద్దంట, ఆమె జీవన్ దేగా. అందుకని ఇసిలే ఈ మాటలు మనకు అర్థం కావాలి అంటే, బాతే అగర్ హమే సమజ్ మే ఆనా హై తో, ఈ బైబిల్ మాటలు మనకు అర్థం కావాలంటే, బైబిల్ కి బాతే హమే సమజ్ మే ఆనా హో తో, యేసు ప్రభువు వారు తన ప్రచారంలో ఏమన్నారు అంటే, మసీహ్ యేసు నే అప్నే ప్రచార్ మే క్యా కహా థా, తండ్రి నా నామములో పంపబో ఆత్మ అన్నాడు. పితా నే మేరే నామ్ సే భేజనే వాలి ఆత్మ కర్కే కహా. జాగ్రత్త గమనించండి, ధ్యాన్ సే సున్నా, శరీరము కేవలము అక్షరం, అక్షరం ఏమవుతుంది,
చంపుతుంది అక్షరతో మార్దేగా అవర్ ఆత్మ ఏం చేస్తుంది ఆత్మ క్యా హే జీవింపజేస్తుంది జీవన్ దాయకే కాబట్టి ఇందులో ఉన్న బైబిల్లో ఉన్న అక్షరాలు ఇసలే బైబిల్ కందరికి అక్షరం కు మనం చదువుతున్నాం ఈ అక్షరం ఈ అక్షరం కు పడితే హే ఈ అక్షరమే మనం తీసుకుంటే ఈ అక్షర కో హి అగర్ హం లేంగి మనం ఆత్మీయ అర్థాన్ని మనం తెలుసుకోకపోతే ఉస్కి అందరికి ఆత్మిక అర్థ కో అగర్ హం నై జాన్ పాయేంగే తో మనల పాపంలో తీసుకెళ్లి సంపేస్తుందంట తో హం పాప్ మే గిరేంగే ఔర్ ఖతమ్ హో జాయేంగే సంపేస్తుందంట ఖతమ్ హో జాయేంగే అందుకనే ఉన్నాడు ఇసలే క్యా కహతా ఆత్మ జీవం పజేయన ఆత్మ జో హే జీవన్ దాయక హే బోలా యేసు ప్రభు ఏమన్నాడు ఇసలే మా శిష్యు నే క్యా కహా నిన్న తండ్రి దగ్గరికి వెళ్లి మే అప్నే పితా కే పాస్ జాతా आत्मा देवुडु वस्ताडु भूमि मीदकि आपके लिए आत्मा वरिपि परमेश्वर आएगा ना नाममलो पंपुताडु मेरे ही नाम से भेजेगा जगत गमनिंचाडु ध्यान से सुनना अदि मीरु पोंदुकोंडि ओ पाना है आपको अंदुकने इसलिए आत्मनि एवरैते पोंदुकुंटारो वाळ्ळु ఈ అక్షర జ్ఞానంలో ఉన్న ఆధ్యాత్మిక తెలుసుకుంటారు దిస్కేంద్ర పవిత్ర ఆత్మ హోగా ఓ అక్షరకి అందరికి ఆత్మిక అర్థకో భీ సమజ్ పాయేంగే కొన్ని సంఘాలలో అక్షరమే ఉంటది కుచి జ కలిశోమే కేవల అక్షరి రహేగా అంటే అది బోధ యానికి ఓ కేవల సందేశ అది పాప మంటల ఓ పాప కరకే నహీ కేతే అది ఎవరికి కూడా అర్థం కాదు ఆ యొక్క తేడా అర్థం కాదు ఉస్కా ఫర్క్ సబ్ లోగోకో సమజ్ మే నహీ ఆయేగా ఎక్కడికి వెళ్ళినా ఆప్ కహీ పే భీ జాయేంగే అక్షర ఉంటది అక్షరతో మిలేగా అక్షర ఉంటది అక్షర మిలేగా కానీ లేకిన్ ఆత్మిక తక్కువగా ఉంటది ఆత్మిక విషయ కమ్ నజర్ ఆయేగా ఈ ఆత్మని ఎవరు గమనించగలరు ఈ ఆత్మిక విషయ కో కౌన్ పహచాన్ ఆత్మ పొందుకున్న వాళ్ళే గమనించగలరు ఆత్మ పాయేగా వహీ పహచాన్ సక్తే ఆత్మలను వాళ్ళు ఏదోలే ఇక్కడ కూడా బాగానే చెప్పారులే ఇక్కడ కూడా బాగానే ఉంది అని వచ్చేస్తారు తో జిన్కి అందర్ ఆత్మ నహీ హే వో కేవల్ సునేగా హా అచ్చా తో ఏ బి ఠీకే కర్కే ఆ వాపస్ ఆ జాతే అది అర్థం ఆ యొక్క తేడా తెలియదు ఉస్కా ఫర్క్ నహీ మాలూమ్ పడతా కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియో ఇక్కడ బైబిల్లో పరిశుద్ధాత్మ ఏమ రాయించాడంటే ఇక్కడ అందర్ పవిత్రాత్మ పరమేశ్వర్ క్యా లిఖాయా హే దేవాలయపు తెర పై నుండి క్రిందకి వరకు రెండుగా చిన్నగా రాయబడదు మందిరికి పరద నీచే సె లెక్కర్ ఊపర్ తక్ ఊపర్ సె లెక్కర్ నీచే తక్ దో టుకడా హోగా కర్కే లిఖాయా పై నుండి క్రిందకంట ఊపర్ సె లెక్కర్ నీచే తక్ ఎలా జరిగింది కేసా పై నుండి కిందకి జరిగింది ఊపర్ సే నీచే కో కింద నుండి పైకి జరగలేదు నీచే సే ఊపర్ తక్ నహీ ఫటా కింద నుండి పైకి జరగాలంటే మనుషులు చింపేయాల నీచే సే ఫట్నా హోతో ఇన్సాన్ కో పాడనా పడేగా కింద నుండి మనుషులు చింపేయాల నీచే కే లోగ్ పకడేంగే ఔర్ నీచే సే ఫాడ్ సక్తే హై కానీ పై నుండి చిరిగింది మగర్ జో పర్దా ఊపర్ సే ఫటా హై అంటే ఎవరు చింపారు యానీ కి కిస్నే ఫాడా హై దేవుడు చింపేశారు పరమేశ్వర్ నే హి ఫాడ్ దియా హై పర్దా ఇచ్చింది ఎవరు పర్దా కిస్నే దియా హై జాగ్రత్త గమనించండి ధ్యాన్ సే దేఖియేగా పర్దా ఇచ్చింది ఎవరు మందిర్ కా పర్దా కిస్నే దియా హై దేవుడే ఇచ్చాడు పరమేశ్వర్ నే దియా హై దేవుడు మోషాకు చెప్పాడు పరమేశ్వర్ నే హి మోసా సే కహా నిర్గమా కాండం గనుక మీరు చదివితే అక్కడ నిర్గమా కా పుస్తక ఆప పడేంగే అక్కడ చెప్పాడు వహా పే బతాయా గయా ఒక పర్దా నా కొరకు ఒక తెరక తెరచేయ అన్నాడు वहां पे आप पर्दे उनको बनाना पड़ेगा तरजी ना करना पर्दा बनाओ అది పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలం మధ్యలో ఉంటది ఓ పవిత్ర స్థానం ఔర్ అతి పవిత్ర స్థానానికి బీచ్ మే రహేగా కాబట్టి ఇస్లీ ఆ తెర నాకు చేయి అన్నాడు ఓ పర్దా బనావో మేరే లియే అది నగషి పనిగా చేశాడు అచ్చి అచ్చి దిమాగ్ సే ఉస్కో బనాయే గయా దేవుడే చెప్పాడు పరమేశ్వర్ నే హి బతాయా మరి ఈ పర్దాగా ఇప్పుడు ఈ పర్దా ఈ తెర ఏ పర్దా పై నుంచి కిందకి జరిగిపోయింది ఊపర్ సే నీచే తక్ ఫట్ గయా ఎవరు జింపేశారు ఇస్కా మతలబ్ కిస్నే ఫాడా ఉస్కో దేవుడే జింపేశారు పరమేశ్వర్ నే హి ఫాడా హై ఎందుకంటే ప్రియులారా క్యూంకి ప్రియో ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది వ్యవస్థ మే లిఖా గయా హై ఎవరైనా సరే దేవునికి విరుద్ధంగా అయోగ్యంగా చేస్తే అక్కడే చనిపోతారు జో కోయి పరమేశ్వర్ కా విరుద్ధ కుచ్ కర్నే వాలా హై తో వో అందర్ జాతే వహీ మర్ జాయేగా ఈ తెర అన్యులు ముట్టుకుంటే పూర్తిగా అక్కడే చనిపోతారు ఎప్పటిదాకు అన్ని పక్కడ అన్ని జాతి పక్కడేగా వహీకి వహీ ఖతమ్ హో జాయేగా అన్నిలు ముట్టుకుంటే అక్కడే చనిపోతారు ఆర్ కోయి గ్యార్ ఇజ్రాయెల్ పక్కడేగా తో వహీ మర్ జాయేగా అర్థమవుతుందా సమజ్ మే ఆరే ఎవరకైతే నీ నియమించాడు వాళ్ళే ఈ పరదను పట్టుకోవాలి జిస్ కిసీ కో తైనాత్ కియా గయా హై ఉస్ విషయ కి పీచే ఉసీ కో హి చునా హోగా ఆ తరన వాళ్ళే పట్టుకోవాలి ఈ లోగ చునా హోగా అయితే తో ఫీ యాజకులు చింపరు యాజక్ తో పాడేగా నై యాజకులు చింపరు ఓ తో నై పాడేగా లేవీలు చింపరు లేవీ బి నై పాడేగా చింపుతారా కే పాడేగా మోషా చింపడు మోషా బి నై పాడేగా చింపరు నహీ ఎందుకంటే పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఉస్కో పవిత్ర మానా జాతే కానీ ఇప్పుడు మనం ఈ మాటలు వింటున్నాము అబి హమే యహా పే యే బాతో యేసు ప్రభు సిలువలో యాలాడినప్పుడు యేసు మసీ క్రూస్ పర్ లటక రహా థా ఆయన పెద్దగా కేక వేసినప్పుడు ఉంచి ఆవాజ్ చిల్లాయి ఆయన చనిపోయినప్పుడు జేసే ఉనికి మృత్యు హో గయి తన ప్రాణాన్ని దేవునికి అప్పగించినప్పుడు ప్రాణ కొనుడే త్యాగ్ దియా థా ఇదిగో పరిశుద్ధాత్మ ఇక్కడ రాయబడించి రాయించాడు పవిత్రాత్మ పరమేశ్వర్ ని యహా పే లిఖవాయ దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు రెండుగా చినిగను మందిరిక పర్ద జో హే ఊపర్ సే నీచే తక్ దో టుకడా హో గయా అంటే అర్థం ఏం తెలుసా ఇసే మతలబ్ క్యా పతా హై ఈ భూమి మీద పరిశుద్ధత అనేది లేదు
यानी कि धरती के ऊपर ऐसा पवित्रता जगह करके नहीं है, ఇది పరిశుద్ధ స్థలం అది పరిశుద్ధ స్థలం అని లేవక ये पवित्र स्थान है वो पवित्र स्थान है ऐसा कोई जगह नहीं है అది లేదక ऐसा जगह नहीं है హృదయమే పరిశుద్ధం हृदय ही पवित्र है హృదయాన్నే పరిశుద్ధం ఎంచుకోవాలి हृदय को भी पवित्र रखना है అంతేగాని భూమి మీద ఏది పరిశుద్ధం కాదు इसके अलावा धरती के ऊपर कोई भी चीज पवित्र नहीं है ఎందుకంటే क्योंकि ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడే భూమి శపించబడింది ఆదాము వజ పాప్ కియా తో తభీ ये धरती శాపిత हो गया ఈ భూమి సృష్టి శపించబడింది సృష్టి పూరా శాపిత सृष्टि के अंदर की हरेक चीज शापित हो गया అంటే మానవుడిని బట్టి అనేకి ఇన్సాన్ కి ఖాతే అందుకనే సృష్టిలో దేనిని పూజించకూడదు ఇస్రాయేల్ సృష్టి కి అందర్క కిసి బి చీజ్ కి పూజ నహీ కర్నీ ఏది కూడా పరిశుద్ధం అనకూడదు కిసి చీజ్ కో బి పవిత్ర నహీ కేనా హై ఎందుకని దేవుడు శపించేశాడు ఇక పరమేశ్వర్ ని శాప్ దే దియా హై శపించేశాడు శాప్ దియా ఈ సృష్టి కూడా అంటే ఎదురు చూస్తుందంట ఈ సృష్టి బి ఇంతజార్ మే హై కుమారుల యొక్క ఆ యొక్క విడుదల కొరకు तो अपनी छुटकारा का दिन के लिए वो भी इंतजार कर रही है చూడండి ప్రియులారా ఎబ్రిలేషన్ పత్రిక ఎబ్రాయీయుల కి లిఖి పత్రి ఎబ్రిలేషన్ పత్రిక జారీ తో మనం గమనిస్తే చూడండి 10వ అధ్యాయం అధ్యాయ 10 10వ అధ్యాయం దట్స్ వి అధ్యాయ ఎబ్రిలేషన్ పత్రిక ఎబ్రాయీయుల కి లిఖి పత్రి 10వ అధ్యాయం అందరు తీయండి 10వ అధ్యాయ కో కోలేంగే 10వ అధ్యాయము 19వ వచనం చదువుందో 10వ అధ్యాయ 19వ వచనం పడేంగే 10వ అధ్యాయము 19వ వచనం తీయండి అందరు सब लोग खोलेंगे बाइबल ग्रंथ को इब्रानी 10 19 పదవ అధ్యాయము 19 19లో రాయబడింది సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియున మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది ఇస్లియే హే భాయ్యో జబ్ హమే యేషు కి లహు కి ద్వారా ఉస్ నయే ఔర్ జీవితే మార్గ్ సే పవిత్ర స్థాన్ మే ప్రవేశ్ కర్నే కా హియా హో గయా హై జో ఉస్ సే ఉస్నే పర్ధే అర్ధార్త్ అప్ని శరీర్ మే సే హోకర్ హమారే లియే అభిషేక్ కియా హై అర్థమవుతుందా మీకు సమజ్ మే ఆ రహా హై ఇక్కడ యేసు ప్రభు పెద్దగా కేక వేసినప్పుడు జబ్ యేషు మసీని బడి ఉంచి ఆవాస చిల్లాయ తా ఆ యొక్క యెరూషలేములో ఉన్న దేవాలయపు తెర యెరూషలేం కి మందిరి కి పరద పై నుంచి కిందకి చిరిగిపోయింది ఉప్ప సే నీచే తక్ ఫట్ గయా అందులో ఉన్న అన్ని కూడా చల్లా చెదరైపోయింది వహా కి సారే చీజ్ ఇదర్ ఉదర్ తిత్తర్ బిత్తర్ హో గయా అంటే ఇజ్రాయెల్ ఆరాధించేది యానికి ఇజ్రాయెల్ జిస్కి ఆహా పే ఆరాధన కర్తే తే అంటే ఈ ఆరాధన జరగదిక యానికి ఉస్ ప్రకార్ కి ఆరాధన కి అవశ్యకత నహీ ఆ ఆరాధన చేసిన వాళ్ళు పరిశుద్ధులు ఆ మేకల యొక్కయు కోళ్ళ యొక్క రక్తం ద్వారా శుద్ధి మంచిన వాళ్ళందరూ భూమిలో ఉన్నారు తో ఉస్ ప్రకార్ కి ఆరాధన జినోని కియా హై వో సబ్ కి సబ్ ధర్తి కి అందర్ హై అంటే యేసు ప్రభువు పుట్టి 30 సంవత్సరాల వయసు వచ్చి ఆయన బోధించడానికి మొదలు పెట్టినప్పుడు అంతకు ముందు చనిపోయిన వాళ్ళందరూ యేసు మసీహ్ జబ్ పైదా హువా ఔర్ వర్ష ఆయు ఉన్కి 30 వర్ష తక్ ఆయా సందేశ్ ఉన్నే సునాయా ఉస్ సే పెహలే కే జో మర్ చుకే హై ఉన్ లోగోన్ కా షౌ ఇక వాళ్ళు చనిపోయారు ఓ మర్ చుకే హై అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది యేసు ప్రభువే యానీ కి వ్యవస్థకు పూరా కర్నే వాలా ఆగే కో మసీహ్ యేసు హి హై ఇజ్రాయేలులు కాదు ఇజ్రాయేలి నహీ హై అప్పుడు వాళ్ళు ధర్తిలోకి కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు ఓ ధర్తి కి అందర్ హి హై యేసు ప్రభు బోధ వినకుండా వెళ్ళిపోయారు యేసు మసీహ్ కి సందేశ్ సున్నే సే పెహలే చలే గయా వాళ్ళందరూ ధర్మశాస్త్రం కిందకి వస్తారు ఓ వ్యవస్థ కి నీచే కే లోగ్ హై అక్షమ కాదు ये अक्षर नहीं अक्षर है अक्षर आत्मीयत अक्षर के अंदर के आत्मिक विषय को क्रैस्तुल తెలుసుకోవాలి ये मसीह लोगों को पहचानना है అందుకే క్రైస్తవులు తప్పు చేస్తున్నారు ना जानने की वजह से मसीह गलत कर रहे केवल अक्षर में చదువుకుంటున్నారు केवल अक्षर को ही पढ़ते जाते हैं ఆరాధిస్తున్నారు उसी की आराधना करते हैं అందులో ఆత్మీయత లేదు उसके अंदर आत्मीयता नहीं है అందుకనే మరి చక్కని మాట చెప్పాడు ఇస్రాయేలు अच्छी बातों को अक्षर చంపే శుద్ధి ఆత్మ జీవింప చేస్తుంది अक्षर मार देता है आत्मा जीवनदायक है చంపే శుద్ధి అంట मार देता है మన ఆత్మీయతను చూ వింటున్నావు అమ ఆత్మిక విషయం के द्वारा सुनते हैं అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే పెద్ద కేక వేసాడో యేసు మసీహ్ జబ్ ఉంచి ఆవాస చిల్లాయత ఈ తెర తిరిగిపోయిన పై నుంచి కిందకి జేసే ఏ పర్ద ఉప్పర్ సే నీచే తక్ ఫట్ మనం చూస్తే మనం దేఖ్తే హే పౌలు గారు అంటాడు పౌలుస్ కేతా హే శరీరం అంట ఆయన శరీరం కూడా పై నుంచి కింద వరకు అంట పూర్తిగా బద్దలు బద్దలు అయిపోయిందంట तो इसी प्रकार पौलुस कहता है वो पर्दा अर्थात अपने शरीर में होकर यानी कि यीशु के देह हमारे लिए इसी प्रकार हो गया करके लिखा सुन अकड़े एवं रायबड़ुंदंटे इक्कड़ देखिएगा इक्कड़ ఆ ప్రతిష్ఠించిన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధమునందు పరిశుద్ధ స్థలమందును ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది कहता है जब हमें यीशु के लहू के द्वारा उसके नए और
जीवित मार्ग से पवित्र स्थान में प्रवेश करने का हिया हो गया, जो उसने अपने पर्दे अर्थात अपने शरीर में होकर अपने लिए अभिषेक किया है। అర్థమైందా ఇప్పుడు? समझ में आ गया? भूमि మీద ప్రవేశించడానికి కాదు, इस धरती में प्रवेश होने के लिए नहीं है। पवित्र स्थल अति पवित्र स्थल కాదు, इस धरती के अंदर का पवित्र अपवित्र स्थान के लिए नहीं है। యేసు ప్రభు యొక్క శరీరము పై నుండి కింద వరకు బద్దలుగా నిర్లచ్చబడింది। तो యేసు మసీహ का देह भी ऊपर से लेकर नीचे तक हमारे लिए इस प्रकार हल जोतने की जैसा हो गया। ఇప్పుడు పరిశుద్ధ స్థలములోకి మనం వెళ్ళాలి। अभी हमें पवित्र स्थान में जाना है। ఎక్కడుందా పరిశుద్ధ స్థలం? कहां है वो पवित्र स्थान? పరలోకములో ఉంది। पवित्र स्थान स्वर्ग में है। ఇది పరలోకములో ఉంది। स्वर्ग में है। అందుకే మోషాకి నిర్గమకాండంలో ఒక కొండ మీదకి తీసుకెళ్లి పైకి చూపించాడు। इसलिए मूसा को हम निर्गमन के पुस्तक में देखते हैं कि एक पहाड़ के ऊपर लेके गया और दिखाया परमेश्वर ने। అదిగో ఆ నమూనాలో ఆ యొక్క నమూనాలో కింద కట్టు అన్నాడు। तो जैसे मैं दिखा तो उसी नमूने के अनुसार बनाओ बोला। ఆ నమూనాలో కింద కట్టు అన్నాడు। जैसा मैंने दिखाया वैसे बनाओ कहा। అదే కొలతో మోషే కింద కట్టాడు। उसी नाप के अनुसार मूसा ने नीचे बनाया। ఇప్పుడు अभी మనము ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యక్ష గుడారమనే పరిస్థలాల్లోకి వెళ్ళడానికి కాదు। अभी हम इस धरती के ऊपर की मेलमिलाप वाली जैसा मंदिरों में जाने के लिए नहीं है। कहाँ जाने के लिए? स्वर्ग जाना है। परलोक में परिशुद्ध स्थान में चलता पवित्र स्थान जो स्वर्ग में है वहाँ जाने के लिए मार्ग ఏర్పరచబడింది। मार्ग बना दिया गया है। ఏంటా मार्ग? कौन सा? యేసు ప్రభు శరీర యేసు మసీహ का जो शरीर है तेरा पर्दा के रूप में बताया गया। ఆయన శరీరం బద్దలుగా పగలగొట్టబడింది। वो उनका शरीर भी हमारे लिए इस तरह फट गया है। రక్తం కారుతూ వచ్చింది। లహు प्रवेश धैर्य कल लिखा है कि ईशु के लहू के द्वारा हम प्रवेश करने के लिए हमें हियाव मिल गया। एपड़ते आयन रक्तमु पात निबंधन या भक्त परशुद्धम भक्त देवड़ेपरचित दाने नम्मक भक्त ताकिो रक्तमु वालू समाधु तेरव राय बड़ी। जब परमेश्वर की इच्छा के अनुसार पुराने नियम के अनुसार चलने वाले लोगों को यीशु मसीह के क्रूस के लहू उनको छू लिया है, कब्रों के अंदर थे वो लोग, उनको छूते ही उनका शलोते उठ गया करके लिखा है। क्या करके लिखा है? वाल परिशुद्ध वो पवित्र है। कौन ही पात निबंधन भक्त पुराने नियम की भक्तगण देवड़ेपरचन दाने श्रद्ध कल परशुद्ध आचरण परमेश्वर जैसे नियम रखा है उसी के अनुसार बहुत श्रद्धा से पालन करने वाले वाल पात निबंधन भक्त पुराने के भक्त वाली मन चयकू अगर उन्होंने जो किया है वो हमें नहीं करना चाहिए। वाले ఏర్పరిచింది वो तो केवल उन्हीं लोगों के लिए है। కానీ ఇప్పుడు మన కోసం ఏర్పరిచిన చూద్దాం। अभी हमारे लिए जो बनाया है उसको हम देखेंगे। ఒకసారి 22 కూడా చదువుదాం। ఇది ఇసిమే 10వ అధ్యాయ 22 వచనం కో భీ పడేంగి ఇబ్రాయీలు మరి 10 22 కూడా చదువుదాం। 10 22 కో భీ పడేంగి 22 ఏం రాయబడింది అంటే క్యా లిఖా హువా హై మనస్సాక్షికి కల్మషము తోసకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానం చేసి శరీరము గలవారమునయ్యండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానమునకు చేరుదుము। కేతా హే తో ఆవో హం సచ్చే మన ఔర్ పూరే విశ్వాస్ కే సాత్ ఔర్ వివేక్ का दोष दूर करने के लिए हृदय पर छिड़काव लेकर और देह को शुद्ध जल से धुलवा कर परमेश्वर के समीप जाएं। अट्ला कहाँ जाना है? देवुनि सन्निधानानिकि वेल्लालि। इप्पुडु परमेश्वर के समीप जाना है। प्रत्यक्ष गुडारंलो कादु, मेल मिलाप वाले तंबू के अंदर नहीं। ఎక్కడికి వెళ్ళాలి మనం? అది कहाँ जाना है? పరలోకానికి వెళ్ళాలి। स्वर्ग जाना है। దానికి యేసు ప్రభు మార్గ ఏర్పరిచాడు। उसके लिए मसीह यीशु ने मार्ग बनाया है। అందుకని యేసు ప్రభు అన్నాడు। इसलिए मसीह यीशु ने कहा యోహాను సువార్త 14:6 నేనే మార్గం అన్నాడు। యోహాను సువార్త 14:6 మే ही मार्ग बोला। అంటే ఈ ఎవరు కూడా పరలోకానికి మార్గ ఏర్పరచల। इनके अलावा और कोई स्वर्गराज के लिए मार्ग नहीं बनाया। రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు। ఇన లఖు బహాయే పాపం కి క్షమా నహీ హై। కొలొస్సెల పత్రికను రాస్తున్నప్పుడు కొలొస్సెలకి కొలొస్సెయో కే లియే జో పౌలుస్ పత్రిక లిఖతా హై। రండి ఆయే కొలొస్సెల పత్రిక చూద్దాం। కొలొస్సెయో కి లిఖి పత్రి దేఖేంగే। ఆ పత్రికలో ఆ పత్రిక రాసినప్పుడు ఆ కొలొస్సెల సంఘానికి ఏం రాశాడు ఒకసారి చూద్దాం। కొలొస్సెకి కలిశకి ఖాతరి క్యా లిఖా హై హమ్ దేఖేంగే। ఆ సారీ మొదటి పత్రికలో ఏం రాశాడో చూద్దాం। పహలా కొరింథీయుకు క్యా లిఖా హై దేఖేంగే। ఇక్కడ 1వ కొరింథీ పహలా కొరింథీయు 11వ అధ్యాయము అధ్యాయ 11 23 నుంచి మనం చదువుకుంటూ వస్తే వచన సాగరం పడితే ఆయంగే ఇక్కడ చూడండి। నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అన్నాడు। క్యూంకి ఏ బాత్ ముజే ప్రభు సే పహుంచి కర్కే కేతా హై। అర్థమైంది ఇక్కడ?
समझ में आ रहे हैं? తర్వాత ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసి పతికి తీసుకుని కృతజ్ఞతదాసులు చెల్లించాడు. प्रभु यीशु ने जिस रात में पकड़वाया गया रोटी ली और धन्यवाद किया, ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు. ये मेरी देह जो तुम्हारे लिए है बोला, నన్ను జ్ఞాపకము చేసుకొడ దీనిని చేయడని అన్నాడు. मेरी स्मरण के लिए यही किया करो बोला. ఈ ప్రకారంగా భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్రలలోని నా రక్తమున ఆయన కొత్త నిబంధన అన్నాడు. 25 వచనం మీద అయితే ఇసి రీతి సే ఉస్నే బియారీ కే పీచే कटोरे भी लिया और कहा ये कटोरा मेरे लहू में नया वाचा है. समझ में आ रहे? मन पुराना पात्र बंधन के अंदर ले हम पुराने नियम के नीचे नहीं है. पात्र बंधन वस्तु पात्र बंधन आ प्रत्यक्ष पगल मत पगल तो पुराने विषय जितने हैं जैसे मेल मिलाप वाली के तंबू के अंदर का चीजें फट गए वैसा खत्म हो चुके हैं. चाला मंदिर क्रैस्त संघाल की कापर ये बहुत से लोग मसीह लोगों को चरवाहों को भी नहीं पता चल मल्ले आ पात आठ आलोचित फिर वही पुरानी विषयों को लेके सोचते हैं. मल्ले आ धर्म आ दीप स्तंभ आ बलिपीठालू अवी पे फिर से वही वेदियों को रखते हैं दीप स्तंभ को रखते हैं इस प्रकार का रख रहे हैं. अभी देवड़े ऐरपरचिंदे तो है परमेश्वर का ही बनाया गया तप का गलत तो नहीं है. अदर की वो चीज पात्र निबंधन भक्तों की पुराने के भक्तगण के लिए అందువలన ఆ భక్తులు నేలలో ఉన్నారు. ఓతో భక్తుగణ్ జితనే హే ఓ ధర్తి కే అందర్ సమాధుల్లో ఉన్నారు. ఓ కబర్ మే చే కానీ యేసుప్రభు బోధించడానికి వచ్చినప్పుడు యేసు మసీహ సందేశ దేనికి రాయాసా ఆయన మాటలు వినాలి కొత్త నిబంధన కేవలం నీకి బాసునే ఓహి నయా వాచా హై అందుకని ఇది కొత్త నిబంధన అన్నాడు. ఇస్లే కహా గయా కి యే నయా వాచా హై మీరు దీనిలో తాగునప్పుడు ఎల్ల నన్ను జ్ఞాపకము చేసుకోవడం దీని చేయుడి అన్నాడు. నయా వాచా హై జబ్ భీ పియో తో మేరీ స్మరణ కే లియే యే కియా కరో కింద ఒక మాట రాశాడు 26 లో ఆ 26 మే భీ ఏక్ బాత్ కో లిఖా హై ఈ రొట్టెని తిని ఈ పాత్ర త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు. कहा कि क्योंकि जब भी तुम ये मेरी रोटी खाते और ये कटोरे में से पीते हो तो प्रभु की मृत्यु के जब तो प्रभु की मृत्यु को जब तक वह ना आए प्रचार करते रहो. 27 लेवन अंटे 27 में क्या कहता है? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు రొట్టెను తినునో అని రాయబడింది. इसलिए जो कोई अनुचित रीति से रोटी खाएगा అయోగ్యంగా అనుచిత రీతి చాలా మంది ఆ ప్రతి ఆదివారం రొట్టి విరచట్లా बहुत से लोग हर एक इतवार को रोटी नहीं तोड़ रहे. आदिवार मन इतवार को हम इकट्ठे होते हैं. पुनरुद्धान दिन ये पुनरुद्धान का दिन है. आदिवार एंटम्मा इतवार का दिन क्या है? पुनरुद्धान दिन पुनरुद्धान का दिन मन आदिवार हम इतवार का दिन इकट्ठे होते हैं. प्रभु लेचिन दिन यीशु मसीह के जी उठने के दिन शनिवार मरुसटि रोज तो शनिवार के दूसरे दिन मरुसटि रोज दूसरे दिन येसु प्रभु तिरिगि लेचाडु. यीशु मसीह जिंदा हुआ. मन कोत्त निबंधन किंद उन्नाम कदा नया नियम के नीचे ना पात निबंधन किंद लेम कदा इप्पुडु नया नियम के नीचे नहीं है ना अभी कोत्त निबंधन किंद उन्न वाळ्ळु नया नियम के नीचे जो है इप्पुडु आदिवारानि आराधिस्तारु इतवार का ही आराधना करेंगे. आ रोज అపోస్తలులకు ఇచ్చినటువంటి బోధన అంటే ఆ రోజు రొట్టె విరిచారు వాళ్ళు. तो ప్రేరితుల को क्या बताया गया उस दिन उन्होंने रोटी तोड़ा है. ఆదివారం రొట్టె విరిచారు ఇతవార్ కు उन्होंने रोटी तोड़ा है. అపోస్తల కార్యము ప్రేరితుల का काम మీరు 20వ అధ్యాయం గనుక చూస్తే అధ్యాయ 20 మే దేఖेंगे చూడండి అపోస్తల కార్యము ప్రేరితుల की काम 20వ అధ్యాయం అధ్యాయ 20 ఎంత తప్పు చేస్తున్నారు సంఘాల్లో చూడండి పిల్లారా మనం కితనా గల్త హోతీ హై కి దేఖ మనం కూడా గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నాం. హం భీ భేడో కి సమాన్ జాతే రహతే ఎందుకంటే అక్షరాన్ని తీసుకుంటాం ఆత్మను తీసుకోవట్లే అక్షర కో లేకే ఇస్ ధ్యాన్ రఖతే హై ఆత్మ కో విషయ మే ధ్యాన్ నహీ రఖతే. 20వ అధ్యాయం చూడండి అధ్యాయ 20 దేఖియే అపోస్తల కార్యము ప్రేరితుల కి కామ్ 20వ అధ్యాయము అధ్యాయ 20 ఏడో వచనంలో ఏమ రాయబడింది చూడండి క్యా లిఖా హువా హై ఆదివారమున మేము రొట్టె విషయకు కూడినప్పుడు అని రాయబడింది. सप्ताह के पहले दिन जब हम रोटी तोड़ने बैठे करके लिखा है ये कृत निबंधन अन्नाडु ये नया नियम है करके बोला ये ना रक्तमु ये मेरा लहू है ये ना शरीरमु ये मेरी देह है దీనిలో తాగండి इसके अंदर से पियो దీనిలో తినండి इसमें से खाओ ये ना యొక్క కృత నిబంధన అన్నాడు. ये मेरी नया वाचा है करके बोला. కాబట్టి इसलिए మనం ఆదివారం కూడుకున్నప్పుడు రొట్టె విరవాలి. हमें इतवार को इकट्ठा हो जाते तो रोटी को तोड़ना होगा. यवर वाली कौन तोड़ना है? यवर इते पुनरुद्धान पुनर्जन्म बंदिन वालु नारो स्नान चेयबड़िन वालु जो कोई नई सिरे से जन्मा है वही लोग यवरमा कौन स्नान चेयबड़िन वालु जो ना चुके हैं
స్నానము చేయబడిన వాళ్ళు నా చుకే హే ఎవరు ఆ స్నానం చేసిన వాళ్ళు అంటే ఇస్ ప్రకార్ కా స్నాన్ హే వో ఎవరు చేశారు స్నానము కిస్నే కియా బాప్తిస్మ అనే స్నానము యానీ కి బాప్తిస్మా కా స్నాన్ ఎవరైతే బాప్తిస్మ తీసుకున్నారో జో కోయి బాప్తిస్మ లియే హే యేసు క్రీస్తు ద్వారా మసీ యేసు కి ద్వారా మారు మనసు పాపక్షమ పశ్చాత్తాపం కలిగిన వాళ్ళు మన్పిరా పాపక్షమ పశ్చాత్తాప కి సాధ్యం ప్రతి ఆదివారము రొట్టెలో పాల్గొనాలి అరే కిత్వార్ కో రోటి మే షామిల్ హోనా అందుకని ఇక్కడ ఏం రాయబడింటే కొరింథీలకు ఏం రాశాడంటే 11వ అధ్యాయములో కొరింథీయులకు पत्री पहला अध्याय गहरा अध्याय में क्या लिखा है अयोग्यंगा తీసుకుంటున్నారంట आप अयोग्यता से लेते हो అంటే నెలకు ఒకసారి यानी कि महीने में एक बार నెలకు ఒకసారి महीने में एक बार అంటే నెలకు ఒకసారి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు महीने में एक बार उनकी मृत्यु को स्मरण करते हैं అంటే ఈ రొట్టె ఈ ద్రాక్ష రసం తీసుకోవటం వల్ల ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఈ రొట్టె ద్రాక్ష రసం లేనా उनकी मृत्यु को स्मरण करना है అంతే కదా है ना आ रोटी से प्रेमंटाओ रोटी देते वक्त हम क्या बोलते हैं ये रोटी यीशु क्रिस्त का शरीर मानो ये रोटी जो है यीशु मसीह का देह है बोलते हैं मरे आया का दाक्षरस से प्रेमंटाओ उस दाक्षरस को लेते वक्त क्या बोलते हैं ये दाक्षरस मु यीशु क्रिस्त शरीर मानो ये दाक्षरस भी यीशु मसीह के लहू है बोलते हैं अंते यानी कि कुड़ कुपुर कुड़ कुन पड़ला जब भी हम इकट्ठे हो जाते प्रति आदिवार हर एक इतवार को ज्ञापकों చేసుకుంటు याद रखते हैं इस प्रकार ज्ञापकों చేసుకుంటు याद रखते हैं కొంతమంది कुछ लोग నెలకొకసారి ज्ञापकों చేసుకుంటు महीने में एक बार याद रखते हैं అంటే ఆయన మరణాన్ని यानी कि उनके मृत्यु को ఆయన చేసిన కార్యాన్ని కార్యం కో ఆయన రక్తాన్ని కిలహూ కో ఆయన శరీరాన్ని శరీర్ కో నెలకొకసారి జ్ఞాపకం చేసుకుంటు महीने में एक बार याद रखते हैं ఇది అయోగ్యంగా తీసుకోవటం కాదా యా క్యా అయోగ్యత నహీ హై యే ఇది అయోగ్యంగా తీసుకోవటం కాదా అనుచిత రీతిస లేనా నహీ హై కే అందుకనే ఇస్లియే ఇక్కడ ఏమంటున్నాడంటే కేతా హై 27వ వచనం 11వ అధ్యాయం 1వ కొరింథీ 11 27 కింద ఏమంటున్నాడంటే ఎలా కొరింథీ 11 27 మే క్యా కేతా హై చూడండి ప్రభు యొక్క ప్రొట్టును తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును అన్నాడు तो जो कोई अनुचित रीति रोटी खाएगा या कटोरे में से पिएगा वे प्रभु की देह और लहू का अपराधी ठहरेगा అంటే ఎవరు అలా తీసుకుంటున్నారో వాళ్ళు అపరాధులు అంటున్నాడు जो कोई इस प्रकार लापरवाह से लेते हैं वो अपराधी है करके अर्थमतना మీకు अभी आपको समझ में आ रहा है अक्षरमलो आत्मीयत ఉంది अक्षर के अंदर आत्मिक बात छुपा हुआ है ఏమంటున్నాడు क्या कहता है దీని అయోగ్యంగా తీసుకుంటున్నారు అనుచిత రీతి లేతే హో అపోస్తలులు ప్రతి ఆదివారం కూడుకున రొట్టె విరిచారు ప్రేరితులు జో హర్జో ఇతివారకు ఇకట్టా అవుతతే ఉన్నను రోటి తో మనం అపోస్తలులకు బోధ మీద ఉన్నాం మనం ప్రేరితుంకి నీవుకి అనుసార్ హే యేసు ప్రభు ఏమన్నాడు శిష్యునే క్యా కహా ఆయన పరలోకానికి వెళ్తూ స్వర్గమే జాతే మీరు సర్వలోకానికి వెళ్ళి अब सारे जगत में जाओ सर्व सृष्टि की सारे जगत के लोगों सुवार्त को నందించండి సుసమాచారం సునా నేను ఏమేమైతే మీకు చెప్పానో నేను జో జో బాతే ఆప్సే కహి అవన్నీ ఇనాలని చెప్పండి ఒకసారి బాతే మాన్య కేలే సికావ్ అంటే ఎవరు అపోస్తలులు యానీ కి కిస్కో కహా ప్రేరితుం కో నువ్వు నేను కాదు ఆప్కో ఔర్ మే ముజే నహీ ఈ లోకలు ఎవరో కాదు ఈ సంసారం మే ఔర్ కోయి లోగోం కే లే నహీ జాగ్రత్తగా నండి ఆ ధ్యాన్ సే సునియేగా లేకపోతే దెబ్బ తింటారు లేదా మార్క్ హోగే రే యేసు ప్రభు మేఘలో ఎత్తబడరు జబ్ మా యేసు మసీ బాదలో మే ఆయేగా తబ్ ఉఠా లియే నహీ అయోగ్యులు ఎత్తబడరు జో అనుచిత రీతి సే లేనే వాలా నహీ ఇక్కడ ఏమంటున్నాడు ఏ క్యా కహతా మీరు అయోగ్యంగా తీసుకుంటున్నారు అనుచిత రీతి సే లేతే హో కాబట్టి మీరు అపరాధులు అన్నాడు ఇస్లియే ఆప్ దోషీ ఠహర్తే అంటే ఈ రొట్టెలో ఈ యొక్క ఆ ఆ శరీరము అనే అని ఆయన రొట్టిని ఆయన రక్తమని ద్రాక్ష రసము మీరు అయోగ్యంగా తీసుకుంటే మీరు అపరాధులు उनके रोटी को यानी कि देह को उनके जो दाकरस है यानी कि लहू को अनुचित रीति से लेगा तो आप अपराधी ठहरोगे తీసుకున్నా గాని అపరాధమే లేని పర్ భీ అపరాధీ ఠహరోగే అంటే నెలకొకసారి यानी कि महीने में एक बार నెలకొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు महीने में एक बार याद रखते हैं సందాల అయితే చక్కగా ప్రతి ఆదివారం పడుతున్నారు भेट तो హరిద్వార్ కో లేతే హే ఆ పౌలు గారు కూడా రాశాడు పౌలుస్ భీ లిఖతా హే మీరు కూడుకున్నప్పుడల్లా సందాని పట్టండి అన్నాడు ఆ జబ్ భీ ఇకట్టే హో జాతే తో भेट लिया करो कहा సందాలు పట్టండి అన్నాడు भेट लिया करो ఆదివారం కూడుకున్నప్పుడు इतवार को इकट्ठा होते हो నేను వచ్చి ఆ సందాని భోగ చేసుకునేలి ఇతరులకు ఇచ్చి వాళ్ళని పబులో రక్షిస్తాను అన్నాడు నేను ఈ చందా లేకె జాఉంగా ఆ దూసరి జగ సేవా మే ఇస్తమాల్ కరుంగా బోలా అది పాటిస్తున్నారు వో తో పాలన కర్తే హే అది ప్రతి ఆదివారం పాటిస్తున్నారు ఏ ఇతవార్ కు పాలన కర్తే మరి ప్రభు భోజనంలో ఎందుకు పాల్గొంటలేదు ప్రభు కి భోజ్ కి విషయమే క్యూ షామిల్ నహీ హోతే ఇది ఎందుకు పాటించటలేదు క్యూ షామిల్ నహీ హోతే అందుకనే ఏమంటున్నాడు ఇస్లే క్యా కహతే ఒకవేళ మీరు నెలకు ఒకసారి తీసుకున్నా అగర్ ఆప్ మైనే మే ఏక్ బార్ భీ లేతే హో ఇక్కడ ఏమంటాడు చూడండి యా క్యా కహతే దేఖియే ఆ 27 प्रभु रोट तुन लेक आय पात्र त्रागुनो वाड़ प्रभु शरीर गूर्चियु रक्तम गूर्ची अपराधि अगुन रायबड़ी
तो जैसे प्रभु की वो रोटी खाएगा और उस कटोरे में से पिएगा वो प्रभु के देह और लहू का अपराधी ठहरेगा। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? మనం అపోస్తలను అనుకరించాలి ప్రియులారా। ప్రేరితులకు అనుకరణ करना है ప్రియ। వాళ్ళకి అందిన బోధ మనకు అందించారు। उनको जो संदेश सुना था उन्होंने हम तक पहुंचाया है। అందుకనే యేసు ప్రభువు వారు యోహాన్ సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు యేసు మసీహ ని యోహాను సువార్త 17వ అధ్యాయమే ప్రార్థన కియా। ప్రభువా, ఏ ప్రభు, వీళ్ళ కోసమే ప్రార్థన చేయట్లేదు। కేవలం నీకేలే హి ప్రార్థన నహి కర్తా। వీళ్ళ వాక్యమిని ఎవరు రక్షించబడ్డారో ఈశ్వరు గురించి వాళ్ళ గురించి కూడా ప్రార్థిస్తున్నాను అన్న। ఇంకే వచన सुन के जितनों ने उद्धार पाया है उनके लिए भी मैं प्रार्थना करता हूं। మీరు ఆలోచించండి ప్రియులారా। आप सोचिएगा प्रियो। అందుకనే బైబిల్ అంటాడు। ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను। ఇసలే మనిషి అపనే ఆప్ కో జాంచ్ లే। ప్రియులారా, ప్రియో, జాగృతగానండి, ధ్యాన సే సునియే। క్రైస్తవులారా, ఏ మసీహో, బాప్తిస్మ తీసుకున్న వారులారా, బాప్తిస్మ లే చుకే హో, జాగృతగానండి, ధ్యాన సే సునియే। ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను। ఇసలే హరేక్ మనిషి అపనే ఆప్ కో జాంచ్ లే। అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ ప్రార్థనలోని త్రాగవలెను। ఇస్ రీతి సే ఉస్ రోటి మే సే ఖాయే ఔర్ ఉస్ కటోరే మే సే పియే। ఇష్టం వచ్చినట్టు కాదు, మన మర్జీ కనుసార్ నహీ। ఇష్టం వచ్చినట్టు యేసు నామంలో రొట్టె తిన్నా దాక్షరసం తాగినా ఆయన రక్తం అన్నా శరీరం అన్నా వాళ్ళు అపరాధులు అవుతున్నారు। మన మర్జీ కనుసార్ రహతే వే ఆ రోటీ ఖాయేగే అనేకే శరీర్ ఖాయేగా और दाखरस लहू पिएगा वो तो दोषी है। परिशुद्ध आत्मा संघाल रायदी पवित्र आत्मा प्रभु ने कलिशों को लिखवाया है। दाने के क्या कहता है? प्रति मनुष्य तुम तुम परीक्षा हरेक मनुष्य अपने आप को जांच लेना चाहिए। अलागु चेसी आ रोट्टेनी तिनी आ प्रार्थनानु त्रागवलेनु। इस तरह जांच कर ही उस पात्र में से पीना है वो रोटी में से खाना है। अर्थमैतुंदा? समझ में आ रहे? जागृत प्रियुलारा, ध्यान से सुनिए। इंकेमंटुन्नाडु चूडंडी, और क्या कहता है देखिएगा, 29 लो 29 में प्रभु శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే త్రాగుచున్నాడు। क्योंकि जो खाते पीते समय प्रभु का देह को ना पहचाने वे इस खाने और पीने का अपना ऊपर दंड लाता है। అర్థమవుతుందా? समझ में आ रहा है? అపరాధ లగుతున్నారంట। అపరాధ भी हो रहे इंसान అపరాధమంటున్నాడు। और क्या बन रहे? శిక్షావిధి కలుగుతుందంట। और दंड भी पा रहे। శిక్షావిధి కలుగుతుంది, दंड भी पा रहे। రేపు పాస్టర్ గారిని అడుగుతాడు, కలక పాస్వాన్ కో भी పూచేగా, ఆ దగ్గరికి వచ్చిన విశ్వాసులను అడుగుతాడు, उनके पास बैठे విశ్వాసియో से भी పూచేగా। అందుకనే ఇసలియే యోహాను సువార్త యోహన్న సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే 12వ అధ్యాయం కో దేఖेंगे। రెండోసారి మీకు గుర్తు చేస్తాను, అప్పు యాద్ దిలాతా హూ। చూడండి, ఆత్మ మనల్ని ఏం చేయి ఎలా నడిపిస్తా రక్షించుటకే వచ్చితిని నేను నిరాకరించి నా మాటలు అంగీకరింపని నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు అన్నాడు। कोई मेरी बातें सुनकर ना माने तो उसे दोषी नहीं ठहराता, क्योंकि मैं जगत को दोषी ठहराने के लिए नहीं परंतु जगत का उद्धार करने के लिए आया हूँ। यीशु प्रभु जन्म ఎందుకంటె మసీహ क्यों पैदा हुआ है? ఇక్కడ శిక్షించడానికి రాలా, दंड देने के लिए नहीं आया। అందరిని తన క్రమాన్ని నేర్పడానికి వచ్చాడు, सबको परमेश्वर का नियम को सिखाने के लिए। అందుకే నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వాడిని అంటున్నాడు। जो कोई मेरा इंकार करता है और मेरे बातों पर विश्वास नहीं करता। అర్థమవుతుందా? సమజ్ మే ఆ రహే? మీరు మత్తయి సువార్త కూడా చూస్తే ఇంకొకసారి మత్తయి సువార్తకి వెళ్దాం, ఏక్ బార్ ఔర్ మత్తయి సువార్త మే భీ దేఖేంగే। మత్తయి సువార్త 26వ అధ్యాయం గనుక చూస్తే, మత్తయి 26 అధ్యాయం కో దేఖేంగే, 26వ అధ్యాయము, మత్తయి 26 రెండు చూద్దాం, దేఖియే 26వ అధ్యాయము చూద్దాం, 26 26 నుంచి కొని చదివితే 26వ అధ్యాయ 26వ వచనం చే పడేంగే। ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి తీర్చి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకోండి ఇది నా శరీరం అని చెప్పెను। ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి వారికి దీనిలోంది మీరు త్రాగుడి ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అన్నాడు। और 26 अध्याय 26 वचन से जब ये खा रहे थे तो यीशु ने रोटी ली और आशीष मांगकर तोड़ी और चेलों को देकर कहा लो खाओ और मेरी देह है। फिर उसने कटोरा लेकर धन्यवाद किया और उन्हें
देकर कहा, तुम सब इसमें से पियो क्योंकि ये वाचा का मेरा वह लहू है। निबंधन रक्तमु अन्नाडु। ये वाचा का लहू है बोला। किंद रायबड़ुंदि क्रొత్త నిబంధన అని రాయబడింది బైబిల్లో। బైబిల్ లో లిఖా హువా హై నయా వాచా। ఇది నా నిబంధన రక్తము। ये मेरा वाचा का लहू है। ఒక మాట అన్నాడు। एक और बात भी कहता है। 29 లో। 29 में। నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షను కొత్తగా ది కొత్తదిగా త్రాగు దినము వరకు నేను దీనిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను। और मैं तुमसे कहता हूं कि दाखा ये रस उस दिन तक कभी ना पीऊंगा जब तक तुम्हारे साथ अपने पिता के राज में ना पीऊंगी। अंटे इक्कड़ एवरैते क्रमंगा भुजिस्तारो रोटी द्राक्ष रसाल्लो, यानी कि यहां पे जो कोई नियम के अनुसार इसमें शामिल होगा रोटी और दाख रस में, रेप यीशु प्रभु मेघाल में ఎత్తబడినప్పుడు యేషు మసీహ బాదలో మే ఆయగా ముటాలి ఆయనతో కలిసి భుజిస్తామంట, అవరునికి సాత్ జాకే భోజన కరేంగే। ఇక్కడ అయోగ్యంగా ఎవరైతే తీసుకుంటారో యహా పే జో కోయ అనుచిత రీతి సే లేగా అపరాధులు శిక్షావిధి కలిగిన వాళ్ళు, ఈ అపరాధి టెహరేంగే ఆర్ దండికి యోగ్య బనేంగే। అందుకనే ఇస్లియే మా యోహాను సువార్త 12వ అధ్యాయములో ఉన్న సుసమాచార అధ్యాయ 12మే 48వ వచనం అంటాడు, 40వే కేతా హే తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, న్యాయ కర్నే వాలా ఏక ఔర్ హే, అంటే మనకు తీర్పు ఉంది ప్రియులారా, कि हमारे लिए न्याय विमर्श होगा। यीशु प्रभु रक्षण పొందిన వారికి తీర్పు ఉంది। మసీహ మీద ఉద్ధార్ పాయే హే ఉన్కే లే న్యాయ విమర్శ హోగా। రక్షణ పొందిన వారికి తీర్పు ఉంది డైరెక్ట్ నరకమే। और जो उद्धार नहीं पाया उनको न्याय क्या होगा, सीधा वो नरक में। रक्षण पंदन वाले सीधा नरक में। जो उद्धार नहीं पाया उनको सीधा नरक ही जाना। रक्षण पंदन वाले के तीर्पो। जो उद्धार पाए करके बोलता है उन्हीं को ही न्याय विमर्श। चाला मंदी का अर्थं कादु। ये बात बहुत उनको समझ नहीं आती। चाला मंदी का अर्थं कादु। सबको सब ने समझ नहीं आता। तीर्पु अनुकुंटुन्नारु अन्य जनुलकु अनुकुंटुन्नारु। सब लोग सोचते हैं ये न्याय विमर्श जो है केवल अन्य जाति लोगों के। तीर्पु अन्य जनुलकु अनुकुंटुन्नारु। केवल अन्य जाति लोगों के लिए। इनकाला तीर्पे उंदंडि। उनके लिए क्या न्याय विमर्श है। वाले येसु नम्मुकोलेदु। येसु पर भरोसा नहीं किया। वाले रक्तंलो कड़गबडलेदु। धनवंत नरक जैसे मर जाएंगे वैसे धनवान गए जैसे सीधा नरक में चला जाएगा। అర్థమవుతుందా? समझ में आ रहे? తీర్పు ఎవరికో తెలుసా? న్యాయ కిస్కో హోగా బతా? యేసునందు రక్షణ పొందిన వాళ్ళకి। యేసు మే ఉద్ధార్ పాయే కర్కే బోల్తే ఉంటారు। ఎందుకంటే నువ్వు ఎలా చేసావు? ఆప్నే కేసా జీ కరా? పాస్టర్ అంటాడు నువ్వు ఎలా నేర్పావు? పాస్వాన్ కో బోలేగా తుమ్నే కేసా సిఖాయా? అందుకే లైవ్ లో వస్తున్న బైట్ నుంచి లైవ్ లో వస్తున్న అందరికి నేను చెప్తున్నాను। లైవ్ మే ఆనే వాళ్ళ రేకు మే కేతా హూ। నా రక్షణ పొందిన వారికి చెప్తున్నాను। ఉద్ధార్ పాయే వాళ్ళకు ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షను పాల్గొనండి। అరే కిత్వా రోటి తోండి మే షామిల్ హో జాయేగా। పాద సన్నిధిలో పాల్గొనండి। దానితోనే మే షామిల్ అయ్యే మనుషుల మెప్పు పొందుకోబాకండి। మనుషులకి శబాషి పానికి మత్సు మనుషులు ఏదో అంటారని చెప్పి తిరగబాచండి। దానికి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు మనుషుల యొక్క యోగ్యంగా ఎంచుకునే వాళ్ళు నా మాటలు ఎందుకు అంటారు అన్నాడు। మనుషులకు యోగ్య సమజనే వాళ్ళ మనుషులకు బాతుకు మన్నే వాళ్ళ మేరీ బాత్ క్యూ మనేగా। అందుకనే ఇస్లియే ఢిల్లీ నుండి బయట నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా మన సంఘస్థులందరూ కూడా చెప్తుంది ఏంటంటే, ఢిల్లీ సే బహారే జో మరి కలిశకి లోగే ఉంచి మే కేతా హూ। ఢిల్లీలో ఎన్సీఆర్ లో ఉన్న వారు ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే, ఇక్కడందరి ఎన్సీఆర్ మే జో హై ఉన్కే లే మే కేతా హూ। మీరు అక్షరాన్ని కాదు అక్షరం ఉన్న ఆధ్యాత్మిని తెలుసుకోండి। ఆప్ కేవల అక్షర్ కో నహీ అక్షర్ కే అందరి ఆత్మిక్ బాతుం కో జానియేగా। లేకపోతే శిక్ష విధి కలుగుద్ది, నైతే దండ పావోగే, అపరాధులు అవుతారు, దోషి టెహరోగే, అపరాధులు అవుతారు, అపరాధి టెహరోగే, రేపు తీర్పులోకి వస్తారు, కలకది న్యాయమే అవుగే। ఓ క్రైస్తవుడా రేపు తీర్పులోకి వస్తావు, ఏ మసీహా తుమ్ న్యాయమే ఆయేగా। జాగ్రత్తగా గమనించండి, సున్నా ప్రతి ఆదివారం రొట్టెలో పాల్గొనాలి, ఏకిత్వార్ రోటి తోడనే షామిల్, ప్రతి ఆదివారం రొట్టెలో పాల్గొనాలి, ఏకిత్వార్ రోటి తోడనే షామిల్, నెలలో ఒకసారి అయోగ్యంగా తీసుకోవటం కాదు। మైనమే ఏక్ బార్ కర్కే అనుచిత రీతిసే లేనా నహీ, అలా తీసుకున్నా గాని నువ్వు శిక్షావిధిలో ఉన్నావు అంటున్నావు। ఐసా లేనే పర్ భీ ఆప్ దండ పానేకి యోగ్య హే కదా। యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం చదివితే, మన సుసమాచార 12 49 మే కహేగా, ఏం రాశాడు చూడండి, క్యా కేతా దే ఏలేలగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు। క్యూంకి మేనే అప్ని ఓర్ సే బాత్ నహీ కి పరంతు పితా జిస్నే ముజే భేజా హై ఉసినే ముజే ఆజ్ఞ ది హై కి క్యా క్యా కహూ ఔర్ క్యా క్యా బోలూ। అయితే మీరు ఆ 44 గనుక చదివితే ఇక్కడ మళ్ళీ ఏ పే 44 కో మీ పడేంగే, అంతట యేసు బిగ్గరగా ఇట్లనను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు నన్ను పంపిన వారి యందే విశ్వాసం ఉంచుతున్నాడు। యేసు నే పుకార్ కర్ కహా జో ముజ్ పర్ విశ్వాస్ కర్తా హై వే ముజ్ పర్ నహీ వరన్ మేరా భేజనే వాలా పర్ విశ్వాస్ కర్తా హై। 45వ వచనం, 45 వచనం, నన్ను చూచువాడు నన్ను పంపిన వారినే చూచున్నాడు, జో ముజే దేఖతా హై వే మేరే భేజనే వాలం కో దేఖతా హై। 50వ వచనం చూద్దాం, వచన 50, మరి ఆయన ఆజ్ఞ నిత్య జీవం అని ఎరుగును గనుక నేను సత్తు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను। और मैं जानता हूँ कि उसकी आज्ञा अनंत जीवन है, इसलिए मैं जो कुछ बोलता हूँ वे जैसा
पिता ने मुझे से मुझसे कहा है वैसा ही बोलता हूँ। అర్థమైందా ప్రియులారా? समझ में आ रहे? అర్థమవుతుందా? समझ में आ रहे? వాక్యం అర్థమవుతుంది కదా? వచన आपको समझ में आ रहे? మంచి మనసుతో వాక్యాన్ని వినండి। अच्छी मन से वचन को सुनिएगा। మంచి మనసుతో వాక్యం వింటే अच्छी मन से वचन को सुनोगे ఎక్కడ తప్పు చేయం। कहीं पे भी हम गलत नहीं करेंगे। మనుషుల మెప్పును పొందుకోబాక। మనుషుల కి శభాషి మత్ పానా। అందుకనే దేవుడు మనకు గ్రంథాన్ని ఇచ్చాడు। इसलिए परमेश्वर ने एक ग्रंथ दिया है। మనకు గ్రంథాన్ని ఇచ్చాడు। एक ग्रंथ दिया है। కాబట్టి इसलिए మనం జాగృతగా గమనిస్తే ध्यान से रहेंगे। చూడండి देखिए ఆరో అధ్యాయము యోహాను సువార్త ఆరో అధ్యాయము 51వ వచనం గనుక చదివితే చూడండి మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు। कहता है जीवन का रोटी जो स्वर्ग से आती है मैं हूँ, यदि कोई उस रोटी में से खाए और सर्वदा जीवित रहेगा। ఏమను రాయబడినమా? क्या कहता है ఆరో అధ్యాయము 6వ అధ్యాయ 51వ వచనములో केवल वचन में ఏమను రాయబడును? జాగృత గమనించండి 50వ వచనము 50 ఆ 50నా 51 బోలా ఆ ఆ 51 51 వచన ఆ 51వ వచనములో केवल वचन में చూడండి ఏమంటున్నాడు? దేకే పరలోకమును దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము అన్నాడు। చూసారా? జీవనికి రోటి జో స్వర్గ సే ఉత్రి హే మే హూ, యది కోయి ఇస్ రోటి మే సే ఖాయే తో సర్వదా జీవిత రహేగా ఔర్ జో రోటి మే జగత్ కే జీవన్ కే లియే దూంగా వే మేరా మాస్ హే। సర్వదా అంటే ఎల్లప్పుడు జీవిస్తాడు। తో సర్వదా జీవిత రహేగా అంటే స్వర్గం, స్వర్గంలో स्वर्ग राज्य में చనిపోయిన తర్వాత కూడా మరణే పర్ భీ ఆ నిత్య జీవంలో ఉంటాడు। ఉస్ అనంత జీవన్ మే రహేగా। మరి ఇది గనక ను సరిగా పాటించకపోతే ఆప్ ఇస్ నేమ్ కో ఇస్ తరహ పాలన నహీ కరోగే। ఈ లోకం వరకే క్రైస్తవుడు। ఆప్ ఇస్ సంసార్ తక్ కే లియే హీ మసీహా హై। ఈ లోకంలో ను క్రైస్తవు అనబడతాడు। ఇస్ కేవల సంసార్ కే లియే మసీహ కహలావు। 53వ వచనం గనుక చదివితే సిమే 53 వచనం కో పడేంగే। కావున యేసు ఇట్లే నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు। యేషునే ఉన్సే కహా मैं तुमसे सच कहता हूँ कि जब तक तुझ मनुष्य में मनुष्य के पुत्र का मांस ना खाओ और उसका लहू ना पियो तुम में जीवन नहीं है। ना शरीर में तिनी ना रक्त में तागी पड़े नित्य जीवन गलवाड़ो अंत दिन में वाने ले पुदनु। जो मेरा मांस खाता है और मेरा लहू पीता है अनंत जीवन उसी का है, मैं उसे अंतिम दिन फिर जिला उठाऊंगा। नित्य जीवन उठनता आपके अंदर अनंत जीवन रहेगा। आप मरने पर खबर में से जी उठोगे। ना शरीर में निजमैन आहार मनो रक्त मनो నిజమైన పానమునై ఉన్నది। क्योंकि मेरा मांस वास्तव में खाने की वस्तु है, मेरा लहु वास्तव में पीने की वस्तु है। నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును। जो मेरा मांस खाता है और मेरा लहु पीता है वे मुझ में स्थिर बना रहता है। జీవముగల తండ్రిని పంపెను, इसके लिए जीवित पिता ने मुझे भेजा है। కనుక నేను తండ్రి మూలముగా జీవించునట్లు నన్ను తినువాడు నా మూలముగా జీవించును। और मैं पिता के कारण जीवित हूं तो वैसे ही वे भी जो मुझे खाएगा मेरे कारण जीवित रहेगा। అద్వయ ప్రియారా, समझ में आ रहा है? ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, कितने साफ साफ कहता है यहां पे। ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, कितने साफ साफ कहता है। మరి ఈ మాటలు ఇని కూడా మన విడి చెవుల నుంచి నిటిరిపిని వదిలిపెట్టాం అనుకోండి, अगर इन बातों को मैं कान से सुनते हैं दूसरे कान से निकाल देते तो, వదిలిపెట్టాం అనుకోండి निकाल दिया तो, రేపు నిత్య రాజ్యంలో మన తీర్పులోకి వస్తాం। तो कल का दिन हम न्याय विमर्श में आएंगे। అందుకని इसलिए 63వ వచనం तो 63 वचन देखेंगे। 6:63 లో 6వ అధ్యాయ 63 వచనం చూడండి ఏమని రాయబడిందో, ఆత్మయే జీవించుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము। ఆత్మతో జీవనదాయక హే శరీర్ సే కుచ్ లాభ్ నహీ హే। అర్థమవుతుందా? సమజ్ మే ఆరే? ఆత్మ జీవింపజేయును శరీర అక్షర సంపును। तो आत्मा तो जीवन दायक है, अक्षर मार देता है। इकड़े वन्नाडु यहाँ पे क्या कहता है? आत्मा जीवंप जेयु नदी, आत्मा तो जीवन दायक है, शरीर केवल निष्प्रयोजन, शरीर कुछ भी लाभ का नहीं है। अंटे शरीर तो लो मन कार्यालु चेसिना వీటిని అయోగ్యులుగా అపరాధులుగా ఎంచబడుతున్నాము। కేవలం శరీర్ కి సాథ్ ఇన్ కార్యం కో కరేంగే తో వచన కి వినా హమారే అయోగ్య ఠహరేంగే అపరాధి భీ ఠహరేంగే। కాబట్టి ఈ రోజు ఇన్న వాక్యాన్ని బట్టి చూస్తే, అగర్ హమ్నే జో వచన సునా ఉస్కే అనుసార్ దేవుని యొక్క పనుల్లో అయోగ్యంగా పాల్గొనకూడదు। పరమేశ్వర్ కి కామో మే అనుచిత రీతి సే షామిల్ నహీ హోనా హై। అయోగ్యంగా ఎవరు పాల్గొంటారో అనుచిత రీతి సే జో భీ షామిల్ హోగా వాళ్ళు అపరాధులు అంట। వో దోషీ ఠహరేంగే, వాళ్ళు అపరాధులు, వో దోషీ ఠహరేంగే, పాల్గొన్నా గాని అపరాధులే, షామిల్ హోనే పర్ భీ దోషీ ఠహరేంగే, సంఘానికి వెళ్ళినా అపరాధులే, పరిషే మే జానే పర్ భీ దోషీ ఠహరేంగే, పాటలు పాడినా అపరాధులే, గీత గాయ తో భీ దోషీ ఠహరేంగే, బాప్తిసాలు తీసుకున్నా అపరాధులే, బాప్తిస్మా లియా తో భీ దోషీ ఠహరేంగే। ఎందుకని
योग्यंगा लेरंट क्योंकि ये लोग योग्य नहीं थे అయోగ్యులుగా ఉన్నారు అనుచిత రీతి సే అంటే దేవుని నామాన్ని అయోగ్యులుగా స్మరిస్తున్నారు यानी कि परमेश्वर के नाम को अनुचित रीति से लेते हैं చాలా సంఘాల్లో సారీ కలిశయం మే ఇప్పుడు కూడా పాత నిబంధన భక్తులు చేసిన కొన్ని ఆచారాలు చేస్తున్నారు పురాణంకి భక్తగణన జో కి ఆచార వ్యవహార్ వోయి కర్ రే కొత్త నిబంధనలో కూడా నేనే మే భీ కొంతమంది అక్షరాన్ని తీసుకుంటున్నారు కానీ ఆత్మీయతను తీసేస్తున్నారు అక్షర కో హి లేతే హై కేవల ఆత్మికత కో దూ ఛోడ్ దేతే హై కానీ ఈ రోజు మనకు సంఘానికి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా లేకిన కలిశ కేలే పవిత్రాత్మ పరమేశ్వర్ నే క్యా బతాయా హై జాగృతగా గమనించాలి ధ్యాన్ సే సున్నా హై ప్రభువులో మనం జాగృతగా ఉండాలి ప్రభు మే సావధాన్ రేనా ఇక ఆయన చనిపోబోతున్నాడు యేసు ప్రభు క్యూంకి ఉన్కి యేసు మసీహ్ కే మృత్యు హోనే పర్ హై ఇక చనిపోబోతున్నాడు అబీ మృత్యు హోనే వాలా హై ఆఖరిగా చెప్పిన మాటలు ఆఖరి మే బతానే వాలి బాత హై గడియ దగ్గరికి వచ్చింది అన్నాడు ఉన్కి సమయ ఆ పోంచే కర్ కే గడియ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు జేసే ఉన్క సమయ నికట ఆగే తబ్ కహ హై పాత్ర తీసుకున్నాడు ఈ పాత్ర ఎవరోరి ఇదిగో ఇది నా రక్తం అన్నాడు ఇదిగో ఇది మేరా లోహు బోలా ఇదిగో నా శరీరం అన్నాడు మేరా దేహే కహ ఇది తినండి ఇసే ఖావ్ ఇది త్రాగండి ప్రియో బోలా నన్ను జ్ఞాపకం చేసుకోండి మీరు స్మరణ కరో ఇది నిబంధన రక్తము ఏ వాచక లోహు హై ఇది కొత్త నిబంధన రక్తము ఏ నయా వాచక లోహు హై పాత నిబంధన కాదు ఏ పురాణ నియమ పాత నిబంధనలో గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తములో ఉంది పురాణ నియమ మే బేడ్ బక్రి యొక్క లోహు హై అందుకే బాప్తిసం యోహాను అన్నాడు గో లోక పాపములో మోసుకొని పోసున్నా కొత్త నిబంధన గొర్రె పిల్ల इसलिए बपतिस्मा देने वाला यूहन्ना ने कहा था कि देखो जगत के पाप उठा के ले जाने वाले नया नियम का नया मेमना आ गोर्रे पिल्ला वो मेमना आ गोर्रे पिल्ला रक्ता ने मनु कमंगा दिस को वाली उस मेमने के लहू को हम बड़ी उचित रूप से लेना चाहिए क्रत्त निबंधन भक्त नया नियम के भक्तगण आदिवार गुड़कुंटा इतवार को इकट्ठा होते हैं आदिवार मन जीवन इच्छे क्योंकि इतवार का दिन ही हमें जीवन दिया मृत्यु ने जयिंचाडु मृत्यु को जीत लिया है मृत्यु 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 नी यक मृत्यु कहा तेरे डंग पंप कहा बेच दिया मरणा मिंगि वैसाड़ो मृत्यु को निगल डाला है अदे आदिवार इतवार का दिन आदिवार तलवार जावने से ले चेड़ो इतवार का दिन गोर में मसीह जिंदा हुआ प्रति वक्रो आदिवार मन कूड़कुंटा इसलिए हम सब इतवार का दिन ही इकट्ठा होते हैं आदिवार कूड़कुन्नप्पुडु इतवार को इकट्ठा होते हैं तो पंच साक्ष्याल चेप्पुकुंटाम अच्छी गवाही बताते हैं पाटल पाडुकुंटाम गीत भी गाते हैं ఆరాధనలు చేస్తాం ఆరాధన భీ కర్తే హై శివర్లో వాక్యాలు చెప్పుకుంటాం వచన భీ సుంతే హై కానీ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఉన్కి మృత్యు కో భీ స్మరణ కర్తే హై ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఎల్లకూడదు సంఘం నుంచి ఉన్కి మృత్యు కో స్మరణ కర్నే భీ నా అమృత కలిశేసే నై జానా చాహియే ఆయన చెప్పినదని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఎల్లాలి उन्होंने जो कहा उन बातों को स्मरण करने के बाद ही जाना चाहिए शिवर लो दैव दासुड़ को इतना शरीर मनाड़े प्रभु प्रभु का दास अंत में कहेगा देखो मसीह ने कहा ये मेरी देह है दो द्राक्ष ना रक्त मनाड़ो देखो दाक्षस मेरी लहू कहा ज्ञाप कौन जास्तनाड़ पिलारा इस तरह याद दिलाता है प्रभु ज्ञाप कौन जास्तनाड़ याद दिलाता है जागृत गमनचंडी या ध्यान से सुनना इंदुलो नु तागिते इसमें से पियोगे दिंटे इसमें से खाओगे नित्य जीवन दरकुदु नीको अनंत जीवन मिलेगा आपको नित्य जीवन दरकुदु अनंत जीवन मिलेगा परलोकमलो उंटाओ स्वर्ग में रहोगे मैं लेपता निन्नो मैं आपको झिलाऊंगा निन्नो अंत दिनालो लेपता मैं अंतिम दिन में आपको झिलाऊंगा ये माटल कोट्टी वेयद्दु इन बातों को नहीं काटना अंदुके अन्नाडु इसलिए कहा नेनु चेप्पिन माट विनकुंडा नन्नु प्रभुवा प्रभु अनि एंदुकंट मेरी कही हुई बातों को तो सुनते नहीं हो मानते नहीं हो हे प्रभु क्यों कहते लुका सुवार्ता 6:46 लेवनाडु लुका सुसमाचार 6:46 में क्या कहा लेवनाडु 6:46 लो क्या कहा नहीं చెప్పిన మాట నో నువ్వు मेरा कहना तो नहीं मानते हो प्रभु आप प्रभु ఏడుతావు ప్రయోజనం ఏంది हे प्रभु को रोते हो क्या फायदा है కూసుని ఆ స్థలాన్ని నువ్వు ఆక్రమిస్తున్నావు ప్రయోజనం ఏంది तो आप बैठते हो जगह को गए तो क्या फायदा है ప్రయోజనం ఏంది क्या फायदा నా మాట వినవు मेरी बात सुनते नहीं हो अरे प्रभु आप प्रभु అంటావు मुझे तो हे प्रभु बोलते हो మత్తయి సువార్త 7:21 లేవన్నాడు మత్తయి 7:21 में क्या कहा प्रभु आप प्रभु అన్న ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళడు హే ప్రభు బోలే వాళ్ళ హరేక స్వర్గరాజ్ మే నహీ జాయేగా అందుకని అయోగ్యంగా ఎవరైతే ఈ రక్తంలోను ఈ శరీరంలో పాల్గొంటారో జో కో అనుచిత రీతి సే లహు ఔర్ వో శరీర్ మే షామిల్ హోగా వాళ్ళ అపరాధులు ఓ అపరాధిటే హరేగా వాళ్ళకి శిక్ష విధి కలుగుతుంది ఓ దండ పాయింగే వాళ్ళకు మరణ శిక్ష విధిస్తాను ఉనకో మృత్యు కా దండ దేగా అందుకే అన్నాడు ఇస్లే కేతా హే ప్రకటన గ్రంథంలో వాళ్ళ ముఖాన ఉమ్మేత్తాను అన్న ఉనికి మీ పే తూకున చాతాం కర్కే అన్నడం లేదు కహా కి నహీ వాళ్ళ ముఖాన ఉమ్మేత్తా ఉనికి మీ పే తూకుగా ఒకప్పుడు యేసు ఎక్ సమయ యేసు మసీహ్ మన కొరకు ముఖాన ఉమ్మేయించుకున్నాడు हमारे लिए अपनी शक्ल में तुकवाया है मन कोरक उम्मेसुकुन्नाडु हमारे लिए तुकवाया है प्रकटन ग्रंथंलो अंटाडु प्रकाशित वाक्य में कहता है वाला मुखार मेरा उम्मेस्तानु ऐसे लोगों के पीपे में थूकना चाहता हूं अपराधनेगा सिरुलो एक्किचेदी अपराधी को ही क्रूस में चढ़ाते हैं एवर्ने एक्कितारु सिरुलो चेप्पंडि किसको चढ़ाते बताइए
ही है, अपराध नहीं कहता, अपराधी को ही है ना, अपराध कहेगा दंडला, अपराधी को ही दंड मिलेगा, मन अपराधी मन दंड दरकदा, हम अपराधी तो क्या हमें दंड नहीं मिलेगा, मन दंड दरकदा, नहीं मिलेगा क्या दंड, मन को दरकुद, हमको भी मिलेगा, मन को दरकुद, मिलेगा, काबट जाप्त गमन, इसलिए ध्यान से रहना, अंत तन सिलु रत्को मन, इसलिए कहा आपका अपना उस क्रूस को उठाओ, क्राइस्ट जीवित मामूली जीवित का, मसीह का जिंदगी मामूली जिंदगी नहीं है, मामूली जीवित का, मामूली जिंदगी नहीं है, आज्ञल तो कूड़ी, परमेश्वर की आज्ञाओं से जुड़ी, कट्टरल तो कूड़ी, नियम से जुड़ी हुई है, नियमों तो कूड़ी, नियमों से जुड़ी हुई है, अभी यही कुंड यीशु यीशु अन्नारा, नियमों को पालन करने के बिना रेप तीर न्याय में जरूर अपराध लग अपराधी ठहरोगे जाग्रत ध्यान से रहना संघों तो चुप्त चवल गोलगा कल से कहने वाली बात जिसका कान हो सुन ले बोला परिशुद्धात्म ग्रंथा रायचा पवित्रात्म प्रभु ने ही इस ग्रंथ को लिखवाया संघा की योग्य राय परीक्षा की योग्य बातों को लिखवाया है अर्थम पिल्लारा समझ में आ रहे प्रियो वाक्य अर्थम आज का वचन समझ में आ गया यश प्रभु राबोतना मसीशु आने वाला है రాబోతున్నాడు మసీషు ఆనే వాలా హై మన కొరకు ఒక మార్గం ఏర్పరచు హమారే లియే ఏక మార్గ బనా కే గయా హై ఎట్లా కైసా తన శరీరం అనే ఆ తెర ద్వారా ఉనికి దేహ పర దేహ అనే కర్దాతు దేహ పర్దాకి ద్వారా ధర్మశాస్త్రం యొక్క పర్దా పై నుంచి కింద తెగిపోయి వ్యవస్థకనుసార కా పర్దా ఉపర్ సే లేక నీచే తక్ ఫట్ గయా ఖతం పట్ గయా ఇమిది గా దిది అబస్ అబే ఏ నహీ హై అదిగో పాతల మనల భక్తులు అయిపోయిరే కాలం ప్రాణ్యం కా భక్తులం కా సమయ ఖతం హో గయా ఇప్పుడు ఎవర్ది అబక ఏ సమయ కిస్ కొత్త నిబంధన ये नया नियम के लोग यीशु शिष्यलो यीशु के चेलों का ఇప్పుడు యేసునే శరీరమనే పరదా ద్వారా ఎల్లాల మనము అబ యేసు మసీకి దేహ ఉస్ పరదా కి ద్వారా హమే జానా హై మనకు మార్గం ఏర్పరచబడింది హమారేలే మార్గ్ ఖోల్ దియా గయా హై నేనే మార్గం అన్నాడు యేసుని కా హమే హి మార్గ్ హూ నేనే మార్గం అన్నాడు నేనే మార్గ్ హూ బోలా నేను పైకి ఎత్తబడినప్పుడు అన్నాడు మే జబ్ ఊపర్ కో ఉఠా లియా జౌంగా నేను పైకి ఎత్తబడినప్పుడు మే జబ్ ఊపర్ కో ఉఠా లియా అనేక మంది ఆకర్షిస్తారు అన్నాడు బహుసే లోగ్ ఆకర్షిత హో జాయేంగే అనేక మంది ఆకర్షిస్తారు అన్నాడు బహుసే లోగ్ ఆకర్షిత హో జాయేంగే మనం పైకి చూస్తాం హమ్ స్వర్గ్ కో దేఖ్తే హై పైకి చూస్తాం స్వర్గ్ కి ఓర్ దేఖ్తే అదిగో యేసు ప్రభు మనకి ఏర్పరిచిన మార్గము ఓ హమారే లియే మసీషు నే బనాయా హై మార్గ్ నేనే మార్గము మేహి మార్గ్ నేనే సత్యము మేహి సచ్చాయి నేనే జీవము మేహి జీవను కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియో ఇప్పుడు మనము యేసు ద్వారానే పరలోకానికి వెళ్ళాలి కేవలం యేసు కి ద్వారా హి స్వర్గమే ఆయన నిర్పిన క్రమం ద్వారానే వెళ్ళాలి దీనికి బతాయే నియమ కి ద్వారా హి జా సక్తే అది మన జీవ గ్రంథంలో రాయబడును ఈ జీవతకి పుస్తకమే లిఖా హువా హై మన జీవ గ్రంథములో రాయబడును మరి జీవనికి గ్రంథమే లిఖా హువా హై ఈ గ్రంథాన్ని వినండి ఇస్ గ్రంథ కో లేకర్ సునియేగా పునరుజ్జన్మ స్నానము ద్వారా ఎవరైతే రక్షించబడ్డారో నయా జన్మ కి స్నాన కి ద్వారా జో కోయి ఉద్ధార్ పాయే హై దేవునిలో నడవండి ప్రభు మే చలియే ఇంకా ఎవరు స్నానం చేయలేదు జో ప్రభు మే నహీ నాయా హై ఇంకా బాప్తిస్మ తీసుకోలేదు యేకి బాప్తిస్మ నహీ లియా హై అందరూ బాప్తిస్మ తీసుకోండి సబ్ లోగ్ బాప్తిస్మ లియేగా సిద్ధపడండి తయారు హో జాయే సిద్ధపడండి తయారు హో జాయే ఆ మార్గంలో వెళ్ళాలి మనం ఉసి మార్గ మే జానా హై ఏర్పరిచిన మార్గంలో వెళ్ళాలి బతాయే గయా మార్గ మే సే జానా హై మనుషులు మెప్పు పొందుకోబాకండి మనుషుల కా భలాయి పానే కి మనుషులు చెప్పేర్లని చెప్పి ఆల ముఖాలు చూడబాకండి మనుషుని బతాయే కరికే ఉనికో షకల్ కో మధ్య ఏకన ఆల ముఖాలు చూడబాకండి ఉనికి షకల్ కో మధ్య ఏకన రే పంట అక్కడ పళ్ళు గరుగుటమోను ఇంకేమన్నాడు ఏడుపు పళ్ళు గరుగుటమంట ఆపే రోనా ఆర్ దాంత్ పిసినా అవుగా పాస్టర్ని చూసావు నువ్వు ఏడుస్తావు పాస్టర్ చూసావు నువ్వు పళ్ళు గరుగుతావు దాంత్ పీసోగే ఆయన ఏడుస్తావు ఎరా పాస్టర్ నువ్వు చేసింది పని బోల్తే రహేంగే పాస్టర్ జీ ఆపినే తో ఎసే కియా మే నువ్వు అంటారు నాకు ఈ పని చేసి ఐసే తో శిక్షా దియా తుమే ఆయన ఏం చేస్తాడు నేనేం చేసేది అమ్మో నాకు అర్థం కాదు ఆడి ఏడుస్తా ముజే సమజ్ మే నహీ ఆయే కర్కే ఓర్ హోనే లగేగా ఏడుతా మోడుతా కూర్చోవడం తప్పి ఏమీ లేదు ఉస్కే అలావా వహాన్ పే ఔర్ కుచ్ నహీ హై ఇందుకే జీవం కలిగిన మాటలు ఇస్లే జీవిత బాతో కో సున్నా హై దాసుని హెచ్చరించిన మాట ప్రభు కే దాస్ ముజే సావధాన్ కియా హై దాసుని ద్వారా పరిశుద్ధాత్మని హెచ్చరించిన మాట ప్రభు కే దాస్ కే ద్వారా పరమేశ్వర్ కే ఆత్మనే సావధాన్ కియా ముత్యముల లాంటి బంగారం లాంటి మాటలు సోనా ఔర్ బహుమూల్య మోతో కీ జైసి బాతే ఈ మాటలతోనే ఉండాలి పిల్లలు ఇస్లే ఇన్ బాతో కే అందర్ బనే రహేనా లోకములో ఉన్న యేసయ్యా స్వర్గమే రహనే వాళ్ళ యేసు మసీహ భూమి మీద చెప్పిన మాటలు ఎంత ధన్యమైన మాటలు ఆపనే ధర్తీ పే జో బతాయే బాత్ బహుత్ ధన్యవాద్ ఒక నిబంధన ఇచ్చిలేవు నాయన హమే ఏక వాచా దేఖే గయా అయ్యా పరలోకములో తండ్రి ఉన్న యేసయ్యా స్వర్గమే రహనే వాళ్ళ యేసు మమ్మల్ని ఎంత ప్రేమించేవయ్యా హమే ఆపనే బహుత్ ప్యార్ ప్రేమించి మంచి మాటలు ఇచ్చిలేవయ్యా ప్యార్ కర్కే హి అచ్చి బాత్ సంఘాన్ని గట్టెల్లేవయ్యా కలిశాక బనా కే గయా సంఘం ముందు తండ్రి అయ్యా పాతాళలోక ద్వారములు కూడా ఉండమని చెప్పారు నాయన ప్రభు కలిశాకి సామ్నే అధోలోక పాటకు బి టెహర్ నై పాయేంగే కాబట్టి ప్రభువా ఇస్లే ప్రభు జీ అదిగో ఆ సిలువలో తండ్రి పెద్ద కేక వేసి మనం అర్పించినప్పుడు ప్రాణాన్ని అర్పించినప్పుడు అదిగో ఆ తెర పై నుంచి కింద తిరిగిపోయింది నాయన ప్రభు ఆపనే ఉస్ క్రూస్ పే ఉంచి ఆవాస్ చిల్లానే పర్ పరదా ఊపర్ సే లేకర్ నీచే తక్ దో టుకుడా హో గయా ఇదిగో మీ శరీరం అనే తెర ద్వారా మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళబోతుంది అభి ఆప్ ఆప్కి
शरीर की उस पर्दा के द्वारा हमें स्वर्ग में ले जाना चाहता है बंधन प्रभु, वंदना हमें नया नियम दिया इसके लिए धन्यवाद। प्रति आदिवार ज्ञापक हरेक इतवार आपको स्मरण करने मरणा ज्ञापक आपकी मृत्यु को स्मरण करने अयोग्य ज्ञापक जो कोई अनुचित रिस्थित है मुझे स्मरण अपराध अपराधी शिक्षा विधि दंड पाएंगे नाइना इसलिए प्रभु जी दास मतलब संगम विनी ग्रह सहाय प्रभु आज आपके दास के द्वारा जो बोला आपने कल से सुने और समझने की शक्ति नी मटल वो बातें आपकी बातें समझने के लिए कृपा कीजिए यीशु के नाम से आशीर्वाद पाए आमीन आमीन। परमेश्वर का प्यार प्रभु यीशु मसीह का महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुग तक सदाकाल इम्मानुएल बनके रहे। आमीन हालेलुया 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 हालेलुया।